ప్రస్తుతానికి బాగానే ఉంది, అందరూ బాగానే ఉందని అంటున్నారు. ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు, డబ్బులు రాని వాళ్ళు కూడా ఉన్నారు. నాకు రాలేదు, నాకు బండి నా పేరు మీద లేదు కాబట్టి నాకు రాలేదు. అందరికీ వేసారుగా, చాలామంది వేసారుగా, చేస్తున్నారు కదా. అభివృద్ధి మరి ఎక్కడ ఇదంతా, మరి కరోనా వచ్చింది కదా, ఆయమోటికి ఏం చేస్తాం? కరోనా వచ్చింది కదా, కరోనా అయితే అభివృద్ధి అవసలేదు, నష్టాలు ఆదాయం ఏది దేశానికి? ఆదాయం మీద ఆదాయం లేదు కదా. ఆ మాత్రం చేసుకొస్తున్నారంటే పర్వాలేదు, నాకు మటుకు పర్వాలేదు అనిపించింది. ఇది హతమవాల సంగతి నాకు అనవసరం. ఏముంది ఇక రాష్ట్రం అంత నాశనం అయిపోతే ఏముంది మాట్లాడుకోవడానికి? మూడు రాజధానులు అని ఎప్పుడైతే అన్నాడో అప్పుడే రాష్ట్రం నాశనం అయిపోయింది. ఏదో ఒక అభివృద్ధి ఏది, ఒక రోడ్ ఏది, ఒక ఫ్లైఓవర్ ఏది, ఇరిగేషన్ ప్రాజెక్టులు అయ్యి పెట్టుబడి ఏది, మూడు రాజధానులు ఏంటి? ఉన్న రాజధాని డెవలప్ చేసుకుంటే చాలదా? మూడు రాజధానులు ఎందుకు? ఎంతసేపు పిచ్చి పిచ్చి పథకాలు పెడతాం, అకౌంట్లో డబ్బులు వేయటం, ఇదేగా పాలన? ఇంకేముంది పాలన? ఒక్క రోడ్డు అన్న బాగుంది మీరు చెప్పండి. మీకు టీవీ ఛానల్ మీకు తెలుసు కదా, ఈ ఆంధ్రప్రదేశ్లో పలానా రోడ్డు బాగుందని చెప్పండి. లేదు పలానా ఫ్లైఓవర్ వచ్చింది, పలానా కంపెనీ పెట్టుబడి వచ్చింది, ఒక ఉద్యోగం వచ్చింది, ఎవరికి తెలియట్లేదు. ఎవరు కానీ మనం డబ్బులు వస్తున్నాయి అనుకుంటున్నాం, కానీ మనం 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. ఏముంది ఇదే పాలన అండి? పాలన అంటే ఇంకేముంది? ఇది అకౌంట్ డబ్బులు వేయటం, రెండో రోజు అన్ని రేట్లు పెంచడం. ఇసుక బాబు గారి టైంలో 8,000 ఉండేది, ఇప్పుడు 40,000 అయ్యింది. కనీసం మందు అన్నా సరిగ్గా అమ్ముతున్నాడా? పెద్ద పెద్ద బ్రాండ్లు అమ్మటం, అవి ఎక్కువ రేట్లు అమ్మటం, ఎన్ని పక్కా స్పిరిట్ అయితే అయ్యి ఏదో అసలు ఒకటన్నా. పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు, బస్ ఛార్జీలు, ఇంటి పన్నులు మొత్తం పెంచేసాడు. కదా చివరి పిల్లలు పాలు తాగే పాల రేట్లు కూడా పెంచారు. ఇంకేముంది ఇదే పాలన అంటే? బాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో మీకే అర్థమవుద్ది చూసుకుంటే. అంతే, ఏదో ఎవరేం చెప్తారు, అది ప్రతి ఒక్కరికి తెలుసు. కాకపోతే వీళ్ళు అధికారులు ఉన్నారు, కేసులు పెడతారని ఎవరో మాట్లాడలేదు. కానీ అందరికీ తెలుసు బాబు గారు ఉన్నప్పుడే ఎలా ఉందో డెవలప్మెంట్, ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అది ఏముంది ఇక కుట్ర, వాళ్ళు 150 మంది ఉన్నారు, వీళ్ళు 23 మంది ఉన్నారు. ఇక అంతే, ఇంకేముంది ఇక అంతకన్నా? వాళ్ళు 150 మంది ఉంది బలం, వీళ్ళకేం బలం తక్కువగా ఉంది. అది జగన్ ఏదో గొప్పగా నోట్లేదు, ఎవరు ఒక అవకాశం ఇద్దామని వేశారు. అది కరెక్ట్ అంటే నా ఉద్దేశంలో నిన్న టీడీపీ వాళ్ళది తప్పు ఉంది కాబట్టి కరెక్టే అనుకో. అంటే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు కాదులేదు, ఏమో 3-4 రోజులు అయితే అయిపోతాయి. కానీ ఇది అసలు అభివృద్ధి ఏది, రాష్ట్రం ఏది అభివృద్ధి ఏది ముందు, అది నేను అడుగుతుంది. డెవలప్మెంట్ ఏది? డెవలప్మెంట్ ఉండాలి కదా. ఒకసారి 1.5 సంవత్సరం అయింది, ఒక్క కంపెనీ అని వచ్చిందా ముందుకి? చాలామంది వాళ్ళే సొంతంగా చేసుకున్నారు అంటున్నారు, మీరే ఆలోచిస్తారు. ఇప్పుడు మీడియా వాళ్ళు మీకు తెలియదు ఏముంటుంది? అంత సెక్యూరిటీ ఉండకో, తాపీవాడు వచ్చి దాడి చేశాడంటే అది నమ్మశక్యమైన విషయమేనా? అది అది ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు ఎప్పటికప్పుడే చెప్తానికి. అదే, అది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ సొంత బాబాయే చనిపోయాడు, జగన్ గారు సొంత బాబాయ్. ఏమైంది ఆ కేసు? ఆ సొంత బాబాయ్కి అధికారులు ఉన్నారుగా, వాళ్ళు తలుచుకుంటే ఎంతసేపు ఎవరో పట్టుకోవడానికి? మరి అక్కడే తెలుస్తుంది కాదు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.